హలో అండి, గుడ్ మార్నింగ్. మనకి ఈ ఫిబ్రవరి 17th నుంచి మార్నింగ్ 5:30 టు 6:45 కొత్త అజ్యూర్ తెలుగు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చి 17th ఫిబ్రవరి. సో మనకి ఈ కోర్స్ వచ్చి మనకి అజ్యూర్లో సర్టిఫికేషన్ AZ 900, విచ్ ఈస్ అజ్యూర్ ఫండమెంటల్స్, AZ 103, యాజ్ వెల్ యాజ్ విచ్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అజ్యూరు, ఆ తర్వాత AZ 300, విచ్ ఈస్ ఆర్కిటెక్కింగ్ ఆఫ్ అజ్యూర్ కవర్ అవుతుంది మీకు. సో ఈ మూడు సర్టిఫికేషన్లు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ అండి. మనకు వచ్చి మండే, ఈ రాబోయే మండే 17th నుంచి మీకు ఇది మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. టోటల్గా 45 to 50 డేస్ వేసుకోండి, మీకు 50 డేస్ పడుతుంది. సో ప్రతిరోజు 5:30కి స్టార్ట్ అవుతుందండి. ఇది ఒకటే ఉంది తెలుగు బ్యాచ్, ఇంకో ఏ తెలుగు బ్యాచ్ లేదు. సో మీకు ఏంటంటే బేసిక్ విండోస్ నాలెడ్జ్ ఆర్ లైనక్స్ నాలెడ్జ్ కావాలండి, అది లేకుండా కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే మీ విండోస్ స్కిల్స్ కానీ లైనక్స్ స్కిల్స్ కొంచెం బ్రష్అప్ చేసుకోండి. ఫీ వచ్చి మీకు 12,000 రూపీస్ అండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనకి మీరు దీనికి, ఇది నా ఈమెయిల్ అడ్రస్ మీకు పంపించవచ్చు. సో కరికులం చెక్ చేసుకున్నట్టయితే మీకు కరికులం ఇదండి మీకు. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ అజూర్ అంటే ఏంటి, దాని అకౌంట్ క్రియేషన్స్, ఎలా మనం సిఎల్ఐ డీల్ చేయాలా, ఎలాగా జియోలో డీల్ చేయాలి, ఆ తర్వాత నెట్వర్కింగు, నెట్వర్కింగ్లో ఎలా మనం వర్చువల్ నెట్వర్క్స్ క్రియేట్ చేయాలా, నెట్వర్క్ కనెక్టివిటీ, పీరింగు, ఆ తర్వాత మనం ఏ విధంగా మనం ఐపీసెక్ విపిఎన్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ అండి. నేను ఏంటంటే ఇది చెప్పేటప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తూ చెప్తానండి. ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తూ చెప్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ చేస్తుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఓకే, చాలామంది కంపారిజన్ అర్థం కాదు. ఇదేంటంటే మీకు ఓకే ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, మీకు ఏడబ్ల్యూఎస్లో ఈ సర్వీస్ ఏంటి, దాన్ని మనం అజూర్లో ఏమంటాం ఐడియా వస్తుంది అనమాట. సో సెక్యూరిటీ గ్రూప్స్, ఆ తర్వాత వచ్చి వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలా, త్రూ సిఎల్ఐ ఎలా చేయాలా, పోర్టల్ ఎలా చేయాలో మనం చూస్తాము, ఇంక్లూడింగ్ అవైలబిలిటీ సెట్స్ అన్ని. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సింగు, ఆ తర్వాత డిఎన్ఎస్ అండ్ స్టాండర్డ్ అండ్ బేసిక్ లోడ్ బ్యాలెన్సెస్ గురించి, తర్వాత అప్లికేషన్ గేట్వే గురించి, తర్వాత వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ గురించి, ఆ తర్వాత అజూర్ స్టోరేజు, బ్యాకప్ అండ్ రికవరీ అండ్ అజూర్ డేటాబేసెస్ గురించి, ఆ తర్వాత పాస్ సర్వీసెస్ అండి, విచ్ ఈజ్ అజూర్ పాస్ సర్వీసెస్ గురించి, ఆ తర్వాత అజూర్ యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడతాము, ఆ తర్వాత ఆటోమేషన్ అండ్ డిఎస్సి వస్తుంది మీకు. ఓకే, సో ఆ తర్వాత మీకు ఏంటంటే కంటైనర్స్ గురించి మాట్లాడతాం. ఈవెన్ ఏకేఎస్ దీంట్లో లేదండి, బట్ నేను స్టిల్ చెప్తాను ఏకేఎస్ ఎలా డిప్లాయ్ చేయాలా, యూస్ చేయాలి నేను చెప్తాను ఏకేఎస్ని, అజూర్ క్యూబర్నెటీస్ సర్వీసెస్. తర్వాత మానిటరింగ్స్ గురించి మాట్లాడతాము. తర్వాత అజూర్ మైగ్రేట్, అజూర్ మైగ్రేట్ వాడి డేటాబేస్ మైగ్రేషన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత మీకు అజూర్ మైగ్రేషన్ ఎలా, సర్వర్ మైగ్రేషన్ ఎలా చేయాలి చెప్తాను. అయితే మీకు ప్యాకర్ అండ్ టెరాఫామ్ ఉందండి. యాక్చువల్ నేను క్లౌడ్ ఫార్మేషన్, సారీ, ఐ మీన్ ఇక్కడ ఆమ్ టెంప్లెట్స్ చెప్పేటప్పుడే నేను చెప్తాను ఇక్కడ, ఐ థింక్ ఆమ్ టెంప్లెట్స్ ఇక్కడ ఎక్కడో పెట్టున్నాను. సో మీకు అది చెప్పేటప్పుడు మీకు టెరాఫామ్ కూడా చెప్తాను అనమాట ఎలా చేయాలి అని చెప్పి, యాజ్ వెల్ యాజ్ ప్యాకర్ కూడా ఏఎంఎస్ ఎలా క్రియేట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏంటంటే అజూర్ డెవాప్స్ కూడా మనకు ఆల్మోస్ట్ లైక్ 4 క్లాసెస్ వచ్చి అజూర్ డెవాప్సే ఉంటుందండి. సో ఎలా మనం ఆటోమేట్ చేయాలంతా యూజింగ్ అజూర్ డెవాప్స్, ఎందుకంటే దీన్ని చాలా మంది సపరేట్గా చెప్తున్నారు, బట్ మనం ఏంటంటే దీంట్లో ఇంక్లూడ్ చేసేసాం. ఆ తర్వాత మనం వచ్చి ఈ తర్వాత డెవలపర్కి సంబంధించిందండి ఇది, అజూర్ ఫంక్షన్స్ అండ్ లాజిక్ యాప్స్ అనమాట. ఇది వచ్చి మనం ఏం చేస్తామంటే డెవలపర్ రిలేటెడ్గా ఉంటుంది, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి అజూర్ సర్టిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కోర్స్ చేసిన తర్వాత మీరు AZ 900 కానీ, లేకపోతే నేను AZ 900 చాలా చిన్న సర్టిఫికేషన్ అండి, దానికంటే మీరు 900 చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే AZ 103 అండ్ AZ 300 మీరు చేసుకోవచ్చు. AZ 301 ఇది కొంచెం అడ్వాన్స్ అవుతుందండి. కాబట్టి AZ 900, AZ 103, AZ 300 ఏ సర్టిఫికేషన్ అయినా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన మీటింగ్ ఐడి డీటెయిల్స్ అని కింద ఉన్నాయండి, మీకు మీరు చూసారంటే మీటింగ్ ఐడి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో మీకు ఏంటంటే డెమో వీడియోస్ యాజ్ వెల్ యాజ్ కోర్స్ కరిక్యులం కూడా కింద ఇచ్చున్నాను. ఓకే, సో అగైన్ మనకి ఫిబ్రవరి 17th మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుందండి, అండ్ దిస్ ఈస్ ద మీటింగ్ ఐడి యాక్చువల్గా. సో లెట్స్ మీటప్ ఇన్ ద మీటింగ్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.